సైరా నరసింహారెడ్డి మరుగున పడిపోయిన ఒక తెలుగు వీరుడి చరిత్రకు సినిమాటిక్ లిబర్టీని యాడ్ చేసి ఈరోజు మన ముందుకు తీసుకొచ్చిన సినిమా. సైరా నరసింహారెడ్డి సినిమా చూడాలనుకున్న వాళ్ళు కేవలం క్లైమాక్స్ కోసం కనుక టికెట్ బుక్ చేసుకుంటే దానికి తోడు మీకు చాలా చాలా ఆఫర్స్ రూపంలో స్క్రీన్ మీద వచ్చి పడుతూనే ఉంటాయి. కేవలం క్లైమాక్స్ కోసమే బుక్ చేసేసుకుంటే ఆ తర్వాత మెగాస్టార్ గారి పర్ఫార్మెన్సు, ఆయన నట విశ్వరూపం, సినిమాలో ఉన్న ఎలివేషన్స్, వీటన్నిటికీ తోడు తెగిపడిన రేనాటి వీరుడి తలను అస్తమిస్తున్న సూర్యుడు పూరిస్తూ ఉంటే రవి అస్తమించని సామ్రాజ్యాన్ని ఎదిరించడానికి మరో వీరుడు మరో ఉద్యమం రూపంలో ఉదయించక తప్పదు అని చెప్పకనే చెప్పిన ఆ దర్శకత్వపు ప్రతిభను మనం అభినందించకుండా ఉండలేం. బిక్కు బిక్కుమంటూ బానిస బ్రతుకులు బ్రతికిన ప్రజలు గుండెలు చించుకొని యుద్ధానికి పోరాటానికి సై అనే విధంగా అంత పదునైన మాటలు రాసిన సాయిమాధవ్ బుర్రా గారిని అభినందించకుండా ఉండలేం. ఎండిపోయిన ఉయ్యాలవాడ ప్రాంత భూములు పచ్చదనంతో ఏమైనా కప్పివేయబడ్డాయా అన్న విధంగా ఉన్న ఆ కెమెరా పనితనం చూపించిన రత్నవేలు గారిని అభినందించకుండా ఉండలేం. సంగీతం అంటే అదేదో చెవులు చిల్లులు పడేలా రణగ్గోన ధ్వనులు చేయడమే అని చాలాసార్లు మనం భావిస్తూ ఉంటాం. అలా కాకుండా సిచ్యువేషన్కి తగ్గట్టు నేపథ్య సంగీతాన్ని ఇచ్చినటువంటి జూలియస్ గారు, ఆ నేపథ్య సంగీతం అదేదో సంబరం చేసుకున్నట్లు, అదేదో సంబరం చేసుకున్నట్టు వాయించే వయోలిన్లా, ఒక పిల్లన గ్రోవిలా, ఒక గిటార్లా, సిచ్యువేషన్కి తగ్గట్టు అద్భుతమైన నేపథ్య సంగీతాన్ని ఇచ్చిన ఆ జూలియస్ గారిని అభినందించుకుండా ఉండలేం. మరీ ముఖ్యంగా క్లైమాక్స్లో అయితే ఆ నేపథ్య సంగీతానికి, ఆ క్లైమాక్స్లో వచ్చే సన్నివేశాలకు లేచి శాల్యూట్ చేయాలి అనిపించేంత అద్భుతంగా ఉంటుంది సంగీతం. వీటన్నిటికి తోడు మిగిలిన పాత్రలు కూడా వాళ్ళకు వాళ్ళు న్యాయం చేశారు. పిరికితనం, బానిసత్వం, ఆశ, రైతు, మమకారం, ప్రేమ, త్యాగం, సిద్ధమ్మగా అనుష్క, అసూయ, అహం, స్నేహం, అవుకు రాజుగా సుదీప్, అట్లనే మోసం, కుట్ర, గుణపాఠం, వీరారెడ్డిగా జగపతి బాబు, తర్వాతనే ఐ మీన్ తమన్నా లక్ష్మిగా, తను తన పాత్ర కూడా, ఆహుతి, ఆర్పణం, ఐ మీన్ ప్రేమ, ఇవన్నీ పలికించిన పాత్రగా తమన్నా, తనను కూడా అభినందించకుండా అయితే ఖచ్చితంగా ఉండలేం. అండ్ ఉన్న ఐ మీన్ తక్కువ నిడిదిలో ఉన్నా కనుక అమితాబ్ బచ్చన్ గారి పాత్ర అయినా, అండ్ ఒక ఐ మీన్ విజయ్ సేతుపతి ఒక పాండ్యరాజన్గా తన పాత్ర అయినా కూడా, ఉన్నంతలో మిగిలిన పాత్రలు కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. ఓవరాల్గా సినిమాలో ప్రీ ఇంటర్వెల్, ఇంటర్వెల్ కంటే ముందు వచ్చే సన్నివేశాలు కానీ, సెకండ్ పార్ట్ సినిమా కానీ, ఇంకా క్లైమాక్స్ గురించి ఎన్ని చెప్పినా తక్కువే. చిరంజీవి గారు ఉరికబాబకే దగ్గర ఉన్న ఆ సన్నివేశం అవనుకుంటే లేచి కేకలు పెట్టాలనిపించేంత అద్భుతంగా చిరంజీవి గారి పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. సినిమాలో నెగటివ్స్ లేవా అని అంటే ఆఫ్కోర్స్ చిన్న చిన్న నెగటివ్స్ ఉన్నా కూడా చిరంజీవి గారి ఆ పర్ఫార్మెన్స్ ముందు, సినిమాలో ఉన్న సన్నివేశాల ముందు ఇవన్నీ తేలిపోయినట్లే. మొదటి సినిమా చాలా స్లోగా స్టార్ట్ అయినా కూడా అవి ఎక్కువ పరిచయాలకే, పాత్రల పరిచయానికి అది వాడుకొని స్లోగా స్టార్ట్ అయినట్లు మనకు అనిపించినా కూడా ఒక ఫస్ట్ 20 మినిట్స్ గడిచిన తర్వాత ఇక సినిమాలో మనం వెనుతిరిగి చూసే అవకాశం ఏమీ ఉండదు. ఆఫ్కోర్స్ ఒకవేళ చిరంజీవి గారి, తమన్నా గారి మధ్య వచ్చే సన్నివేశాలు కొంతవరకు బోరింగ్ అనిపించినా ఇవి పెద్ద కన్సిడరేషన్లోకి తీసుకునే విషయాలు అయితే ఐ మీన్ ఖచ్చితంగా కాదు. ఆఫ్ కోర్స్ అమితాబ్ బచ్చన్ గారు 5 to 6 మినిట్స్ కన్నా ఎక్కువ లేరనుకుంటాను. తాను ఇంకెక్కువ ఐ మీన్ ఎక్కువసేపు తన పాత్రను ఉండనిచ్చినా కూడా ఇంకా ఎక్కువ బాగుండేమో అని కొందరికి అనిపించినా, ఎవరికి ఏమనిపించినా కూడా ఒక తెలుగు వీరుడి కథను ఇంత అద్భుతంగా తెరకెక్కించినటువంటి ఈ సైరా టీంని, మరీ ముఖ్యంగా డబ్బుకు వెనకాడకుండా ఇన్ని 100 కోట్లు ఖర్చు పెట్టి ఒక చరిత్రను ప్రజల ముందుకు తీసుకోవాలి అని చెప్పి, ఆఫ్కోర్స్ కమర్షియల్ పార్ట్స్ ఉన్నా కూడా ఒక చరిత్రను ప్రజల ముందుకు తీసుకోవాలి అని చెప్పి ఇన్ని 100 కోట్లు ఖర్చు పెట్టిన ఐ మీన్ రామ్ చరణ్ గారిని కూడా మనం అభినందించకుండా ఉండలేం. ఎందుకంటే విజువలీ చాలా చాలా గ్రాండ్గా ఉంటుంది.
అదే సమయంలోనే చరిత్రను కొంచెం వక్రీకరించారు అని మనకు అనిపించినా, చరిత్రలో కొంచెం అతిగా ఎక్కువ చూపించారు అని మనకు వినిపించినా కూడా, టైటిల్ కార్డ్స్ కంటే ముందే దర్శకుడు చాలా క్లియర్గానే చెప్పేస్తారు సినిమాటిక్ లిబర్టీని కొంచెం ఎక్కువ యాడ్ చేశాము అని. అఫ్కోర్స్ కొంచెం ఎక్కువ యాడ్ చేసి ఉంటారు. ఎందుకనంటే ఒక 5 తాలూకా లాంటి ప్రాంతాన్ని పరిపాలించిన ఒక పాలెగాడు కొన్ని వేల బ్రిటిష్ సైన్యాన్ని చంపడం ఆయన, తనను అంత పెద్దగా చిత్రీకరించడమైనా కూడా చూసేవాళ్ళ కొంచెం సినిమాటిక్గా అనిపించినా కూడా, ఒక తెలుగు వీరుడి చరిత్రను ఒక విధంగా తన హక్కుల కోసం పోరాడిన ఒక వీరుడి చరిత్రను ఇలా మన ముందుకు తీసుకొచ్చే వీళ్ళ ప్రయత్నం అనేది ఖచ్చితంగా మనస్ఫూర్తిగా అభినందించి తీరాల్సిందే. అంటే ఇది ఒక తెలుగువాడే కాదు, ప్రతి భారతీయుడు కూడా ఖచ్చితంగా గర్వించదగ్గే ఉంటుంది. కథ పరంగా వస్తే కథలో ఏం కొత్తదనం ఏం లేదు, అందరికీ తెలిసిన కథనే. ఝాన్సీ మీద బ్రిటిష్ వాళ్ళు దండెత్తినప్పుడు అక్కడ సైనికులకు స్ఫూర్తి నింపడం కోసం అక్కడ లక్ష్మీబాయిగా అనుష్క గారి పాత్ర ఎంటర్ అవ్వడం, ఆ సైనికులకు స్ఫూర్తి నింపే క్రమంలో మనమే కాదు ఇప్పుడు తిరుగుబాటు చేయడం, ఇంతకు ముందే రాయలసీమ ప్రాంతంలోని నరసింహారెడ్డి అనే ఒక పాత్ర ఆల్రెడీ చేసిందని చెప్పి మొదలెట్టినప్పుడు సినిమా మొదలైతే, ఇక్కడ 61 మంది పాలెగాళ్ళు సంస్థానాలుగా చేసుకుని పరిపాలిస్తుంటారు, ఒకరికొకరికి మధ్య అసలు ఐకమత్యమే ఉండదు, ఈ ప్రాంతం మీద పన్నులు వసూలు చేసే ఆధిపత్యం బ్రిటిష్ వాళ్ళకు వస్తుంది, పంటలు పండినా ఎండి కష్టాలు పడగానే పన్నులు చెల్లించాల్సిందే అని ప్రజల మధ్య వీళ్ళు పెట్టే హింస కళ్ళ ముందు చాలా కనిపిస్తుంటుంది క్లియర్గానే. ఇవన్నీ చూడలేక నరసింహారెడ్డి ఎలా తిరుగుబాటు చేశారు, ఈ ఐకమత్యం లేని సంస్థానాలన్నీ ఒక తాటి మీదకి ఎలా తీసుకొచ్చారు, తీసుకొచ్చే క్రమంలో తన మీద జరిగిన కుట్రలేంటి కుతంత్రాలేంటి, ఫైనల్గా ఏం జరిగింది, ఇది ఒక స్వాతంత్ర సంగ్రామంలో జరిగిన పోరాటం అని మనం చెప్పకపోయినా, ఒక పాలెగాడి పోరాటంగానే దీన్ని తీసుకున్నా కూడా, బట్ ఎదురు తిరిగిన వే దీని నుంచి తర్వాత ఎలా స్ఫూర్తి తీసుకున్నారు, ఆ స్ఫూర్తి స్వాతంత్ర సంగ్రామం దిశగా ఎలా కన్వర్షన్ అయింది, ఆ కన్వర్షన్ జరిగే క్రమంలో నరసింహారెడ్డి గారు నింపిన పాత్ర, ఆయన నింపిన స్ఫూర్తి, ఆయన పోరాటం, ఆయన ప్రాణత్యాగం తర్వాత తరాలకు ఎలా ఉపయోగపడింది అన్నది చాలా చాలా ఈజీగానే మనకు కళ్ళ ముందు కనిపిస్తుంటుంది. చరిత్ర చదివిన వాళ్ళకు కూడా ఈజీగానే అర్థమవుతుంది. ఇది స్వతంత్ర పోరాటం కాదు అని ఎవరైనా కనుక దీన్ని ఆక్షేపించే వాళ్ళు కూడా అర్థం చేసుకునేది ఏంది అని అంటే, అర్థం చేసుకోవాల్సింది కూడా ఏంది అని అంటే, ఇది ఒక స్ఫూర్తి. ఇక్కడ నుండి ఇంకొక పోరాటం, ఇంకొక యోధుడు, అక్కడి నుంచి ఇంకొకరు, అవన్నీ కానీ అన్ని స్ఫూర్తి తీసుకొని ఇంకొక ప్లాట్ఫామ్ తీసుకొని స్వతంత్ర సంగ్రామానికి నాంది పలికాయి. సో ఆ క్రమంలో మన తెలుగు వీరుడు ముందు ఉండడం, తెలుగు వీరుడు ఇంత గుర్తింపు ఉండి కూడా ఎన్ని రోజులు గుర్తించుకుని నోచుకోకుండా ఉండడం, ఇంత పెద్ద తిరుగుబాటు చేసి కూడా ఇవన్నీ కూడా ఇన్ని రోజులు మరుగున పడిపోవడం మనం బాధించాల్సిన విషయమే. ఇప్పుడైనా ఇది ప్రజల ముందుకు తీసుకురావడం ఒక చరిత్రను నిజంగానే గర్వించదగ్గ విషయమే. ఒక విధంగా ఇప్పటి తరంతో పాతతరం పోరాట యోధులకి ఒక సినిమా యూనిట్ నివాళి అర్పింపజేసిందేమో ఈ సినిమాతోటి అని నాకైతే సినిమా చూసినంతసేపు కూడా అనిపించింది. అదే సమయంలోనే ఇంకొందరు గుర్తుపెట్టుకోవాల్సింది కూడా ఏంటి అని అంటే, అదేదో నేను ప్రొద్దున చిరంజీవి గారి స్ఫూర్తిని, ఆయన కష్టపడే కష్టాన్ని, ఆయన ఎంత గొప్పగా తనను తాను మార్చుకొని 65 సంవత్సరాల వయసులో కానీ సినిమా తీశాడు అంటేనే ఆయన గొప్పతనం గురించి మార్నింగ్ మాట్లాడి ఒక వీడియో చేసినప్పుడు నన్ను విమర్శించుకుంటే ఎవరైనా కనుక నాకు మెసేజ్లు పెట్టిన వాళ్ళకు కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే, పోయి సినిమా చూడండి. సినిమా చూసిన తర్వాత చిరంజీవి గారి పాత్ర, అసలు తాను చేసిన పోరాటాలు, ఈ వయసులో ఒక వ్యక్తి అంతగానం కష్టపడడం చూసిన తర్వాత మీరు నా మీద చేసిన విమర్శలు కనుక మీరు విత్డ్రా చేసుకోలేకుండా ఉన్నారు అని అనుకుంటే ఖచ్చితంగా మీరు ఏదైనా కడుపు నొప్పికి మాత్రలు వేసుకొని పడుకోండి. ఎందుకు అని అంటే, అయినా కూడా మీకు ఈ ఇంత గొప్ప హిస్టారికల్ సినిమా తీసినప్పుడు ఒక తెలుగు వీరుడి పాత్రని ఇంత గొప్పగా తీసినప్పుడు చిరంజీవి గారు అంత గొప్పగా కష్టపడడం ఇవేవి కూడా మీ కళ్ళకు కనిపించట్లేదు అంటే, ఒకటి మీకు రక్తం కారే విధంగా గోక్కునే కులగజ్జైనా ఉండాలి, లేకుంటే ప్రతిదీ రాజకీయ కోణంలో చూసే బానిసత్వమైనా ఉండాలి. ఈ రెండూ ఉంటేనే మీకు ఇటువంటివి కూడా ఎక్కువ పోని. నాలాంటి వాళ్ళకి ఎందుకు ఎక్కుతాయి అని అంటే, చరిత్రను తెలుసుకుంటేనే, చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకుంటేనే భవిష్యత్తును నిర్మించగలం అనే బలంగా నేనే నమ్మే నేను, ఇటువంటి ఏ చరిత్రకారుడినైనా ఏ పోరాట యోధుడైనా ఆ స్ఫూర్తే నాలాంటి వాళ్ళకైతే ఖచ్చితంగా. అటువంటి వాళ్ళను మనం రెస్పెక్ట్ చేయాలి, అటువంటి పాత్రలను ప్రోత్సహించాలి.
ఇప్పుడు అసలే చరిత్రను వక్రీకరించి ఎక్కడికక్కడో ఇంకో విధాలా ఐ మీన్ దాన్ని నాశనం చేసే ప్రయత్నాలు జరుగుతూ ఉన్న సందర్భాలు మనం చాలా చూసాం. అటువంటిది ఒక తెలుగు చరిత్రకారుని, చరిత్రకారుడు అంటే ఒక తెలుగు పోరాట యోధుణ్ణి ఐ మీన్ బయటకు తీసుకొని వచ్చి ఇంత గ్రాండ్గా ప్రజెంట్ చేసినప్పుడు దీనిని కూడా మనం సమర్థించలేకున్నాం, దీనిని కూడా మనం ప్రశంసించలేకుండా ఉన్నాము అనుకుంటే ఇంకా ఎవరికి ఎవరు బానిసను వాళ్ళకు వాళ్ళు నిర్ణయించుకోవాలి. అండ్ చివరిగా నాలాంటి వాళ్ళు చెప్పేది ఏంటి అని అంటే, విమర్శించే ధైర్యం మీకున్నప్పుడు ప్రశంసించే తెగువ కూడా మీకుండాలి. సో సైరా నరసింహారెడ్డి అనే ఒక సినిమా, ఇది ఒక చరిత్రనే మళ్ళీ మళ్ళీ చెబుతున్న, సినిమాటిక్ లిబర్టీ కొంచెం యాడ్ అయి ఉన్నా కూడా ఒక చరిత్రను కళ్ళ ముందు తీసుకురావాల్సినప్పుడు ఇవన్నీ కూడా కొంచెం కమర్షియల్ హంగులు యాడ్ చేయడం అన్నది తప్పదు. మరి కమర్షియల్ హంగులు యాడ్ చేయకుండా చరిత్రను ప్రజెంట్ చేయాలి అంటే అది సినిమా అవ్వదు, ఒక డాక్యుమెంటరీ అవుతుంది. సో ఇటువంటి చిన్న చిన్న తప్పులు మీకు ఎవరన్నా చెప్పినా, లేక సినిమా చూసాడో మీకు అనిపించినా, వాటన్నిటినీ కూడా తీసి పక్కన పడేసి ఒక తెలుగు వీరుడి యోధుడి కథను మనం స్క్రీన్ మీద చూస్తున్నామని చెప్పి మీరు సినిమా చూడండి, 100% మీరు చాలా అద్భుతమైన ఫీలింగ్స్ తోటి, ఒక గూస్ బంప్స్ తోటి సినిమా థియేటర్స్ నుంచి బయటకు వస్తారని చెప్పి నేనైతే ఘంటాబద్ధంగా చెప్పగలను. థ్యాంక్ యూ. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ యువర్ ఛానల్.